ప్రిమైన దేవుని సంగమ గత రాత్రి నమ్మకత్వాన్ని గురించి ఆ నమ్మకత్వం నిలబెట్టు పోవడం వలన ఇల్లు ఎలా కూలిపోయిందో రాత్రి మనం నేర్చుకున్నాం ఇస్రాయేలీలు అనే ఇల్లు దేవుడు ప్రేమించిన ఇల్లు పితరులకు వాగ్దానాలు చేశాడు కాబట్టి అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడిను అని వ్రాయబడింది కాబట్టి ఎంతో ప్రేమించి వారికి ఇచ్చినటువంటి అవకాశాల్ని చేజేతులారా వాళ్ళు ఏం చేసుకున్నారు దుర్వినియోగం చేసుకున్నారు దుర్వినియోగం దేవుడు ఎంతో ప్రేమించి వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని వాళ్ళు చేజేతులారా కాక దేవుని యొక్క కృపకు దూరమై ఆయన కృపకు పాత్రులుగా ఎంచబడి ఆయన కృపలో వర్ధిల్లవలసినటువంటి వారంతా కూడా ఆయన కృపకు దూరముగా జరిగి చివరికి ఏమయ్యారు శాపగ్రస్తులు అయ్యారు ఆ ఇల్లు ఆ విధంగా ఏమైంది పాడైంది అనే సత్యాన్ని గత రాత్రి మనం నేర్చుకున్నాం ఆ ఇల్లు పాడైన పెమ్మట మరి మరొక ఇల్లు రావాలిగా మరొక ఇల్లు కావాలిగా దేవుడు గుడులలో ఉండేవాడు కాడు మన దేవుడు రాతి గోడల మధ్య నివసించేవాడు కాడు మన దేవుడు ఎక్కడో ఒక గుహలో ఉండేవాడు కాదు ఒక కొండ మీద ఉండేవాడు కాదు ఒక లోయలో ఉండేవాడు కాదు ఒక సముద్రంలో ఉండేవాడు కాదు ఒక ఆకాశంలో ఉండేవాడు కాదు అందుకే పూర్వకాలపు భక్తులు ఒక చక్కటి పాట రాశారు గుడి గోడలలో లేడు దేవుడు గుడి గోడలలో లేడు దేవుడు నిజం నిజంప్రీలరా మన దేవుడు భౌతిక ప్రపంచానికి చెందినవాడు కాడు అందుకే ఆయన వస్తురూపంగా కానీ లేకపోతే పదార్థ రూపంగా కానీ నీటి రూపంగా కానీ రూపంగా కానీ వాయు రూపంగా కానీ దృశ్యమైనది అదృశ్యమైనది మరి ఏ రూపముగాను ఆయన ఉండటానికి ఇష్టపడట్లేదు అది ఆయన లక్షణం కూడా కాదు మరి మన దేవుడు ఎలా ఉంటాడు ఎక్కడుంటాడు ఏ విధంగా ఉంటాడు అనే విషయం మనకు అర్థమైతే ప్రియమైన దేవుని సంగమా గత రాత్రి మనం మాట్లాడుకున్నట్టుగా సొలుమోను గారు బంగారు దేవాలయాన్ని నిర్మించాడు మీ అందరికీ తెలుసు ఎరుషులేములో కట్టబడినటువంటి అత్యంత ప్రాశస్తి కలిగిన అత్యంత పురాతనమైన అత్యంత గొప్పదైన నాగరికత కలిగినటువంటి బంగారు దేవాలయం ఉందా దేవాలయం ఇప్పుడు చూడడానికి వెళ్తారా వెళ్తారా వెళ్ళరా ఎవరైనా తీసుకెళ్తానంటే వెళ్తారా ఆ బంగారు దేవాలయం చూడడానికి ఎవరైనా తీసుకెళ్లే వాళ్ళు ఉంటే ఆ బంగారు దేవాలయం చూడడానికి ఎంతమంది వెళ్ళడానికి రెడీగా ఉన్నారు చెప్ప చెప్పండి చేయద్దండి ఎవరు లేరా ఏ ఎందుకు లేరు చెప్పండి ఎందుకు లేరు ఎవరైనా ఒత్తిడిని తీసుకెళ్తానంటే వెళ్ళరా మీరు ఏమా వెళ్ళడానికి రెడీగా లేరా ఉందా అక్కడ బంగారు దేవాలయం పోని అది కొంచెం గట్టిగా చెప్పండి అది చెప్పేస్తే ఇంత తలపోవట్లేదు కదా ఇందాకే అది చెప్పేస్తే ప్రశ్న అడిగినప్పుడే అది చెప్పేస్తే ఇంత తలపోటు ఉందా లేదు కదా రైట్ ఆ బంగారు దేవాలయం ఇప్పుడు లేదు ఎప్పుడో కూలిపోయింది దాని తర్వాత మరో దేవాలయం కట్టారు ప్రభువారి పునరుద్ధానం తర్వాత ఆయన చెప్పిన ప్రకారంగానే క్రీస్తు శకం డెబ్బైలో ఆ రెండో దేవాలయం కూడా ఏమైపోయింది కూలిపోయింది ఇప్పుడు ఎరుసలేములో దేవాలయమే లేదు కానీ సులమౌను గారు ఆ మందిరాన్ని ఆ బంగారు నిర్మాణాన్ని చేపట్టినప్పుడు ఆ బంగారు దేవాలయాన్ని కట్టినప్పుడు ఒక అద్భుతమైన మాట గ్రంథస్థం చేయబడింది ఆ మాట ఏంటో ఇప్పుడు మనం చూడగలిగితే ప్రియులరా అపోస్తుల కార్యాలు చాలాసార్లు మీరు మాటే అపోస్తుల కార్యాలు ఏడవ అధ్యాయము నలభై ఆరు నుంచి చూద్దాం అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను అని వ్రాయబడింది చూడండి దేవుని నివాస స్థలము అంటే దేవుడు ఉండేటువంటి స్థలం యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను అయితే సులుమోను ఆయన కొరకు మందిరము కట్టించెను చూడండి సులుమోని యొక్క ఇంటెన్షన్ ఏంటంటే దావీదు గారి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే నేను దంతపు నగరిలో వాసము చేయి నా దేవుని మందసం గుడారములలో డేరాలలో ఉండటం నాకు చాలా బాధాకరంగా ఉంది అది అలా ఉండకూడదు నా దేవునికి తగినట్టుగా ఆయనకున్నటువంటి ప్రఖ్యాతికి తగినట్టుగా ఆయనకున్నటువంటి క్యాపబిలిటీకి తగినట్టుగా ఆయన గౌరవానికి తగ్గట్టుగా ఒక మంచి మందిరాన్ని కట్టాలి నా దేవుని యొక్క మహిమకు కీర్తి కలుగునట్లుగా ఒక మంచి మందిరాన్ని కట్టాలి ఆయనకు మహిమకరంగా ఉండాలి ఆ మందిరం అని భావించి దావీదు బంగారంతో మందిరం కట్టాలని ప్రయత్నపడి చాలా పోగు చేశాడు కానీ దేవుడు ఆ అవకాశం అతనికి ఇవ్వకుండా అతను కుమారుడికి సొలుమోనికి అవకాశం ఇవ్వడం జరిగింది దావీదు ఏదైతే సంపాదించి పెట్టాడో ఆ వస్తు సామాగ్రితో సొలుమోను ఒక మంచి దేవాలయం కట్టించేశాడు చాలా అద్భుతంగా చాలామంది మంచి మంచి టెక్నీషియన్స్ అందరినీ ఉపయోగించి మంచిగా పని వాళ్ళందరినీ ఉపయోగించి చక్కటి మందిర నిర్మాణం చేశారు అయితే నలభై ఏడవ వచ్చిన చూడండి కట్టించను పూర్తి అయిపోయిందా మందిరం అయిపోయింది నెక్స్ట్ అయినను మీరు మీ పిల్లల కోసం ఇల్లు కట్టిన తర్వాత మీ పిల్లాడు ఇంటి దగ్గరకు వచ్చి ఇది నాకేం సరిపోద్ది అన్నాడు అనుకోండి మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఇల్లు నాకేం సరిపోద్ది నాకు సరిపోదు ఇల్లు ఈ గదేం గది ఈ హాలేం హాలు నాకు సూట్ అయ్యే ఇల్లు కాదు అంటే మీరు ఆశ్చర్యపోతారా ఇక్కడ సొలుమోని పరిస్థితి కూడా అదే అంతా మందిరం కట్టేశాక మందిరం అంతా పూర్తి అయిపోయాక ఇస్రాయిలీలు అందరూ మందిరం దగ్గర సంతోషంగా ఆనందంగా మందిర ప్రతిష్ఠ కొరకు వచ్చి కూర్చున్న తరుణంలో దైవవాక్కు పరిశుద్ధాత్మ ప్రేరణతో సెలవిస్తున్నటువంటి సందర్భం ఏమనుందంటే బంగారు దేవాలయం నా కొరకు కట్టారు ఓకే ఓకే ఆకాశం నా సింహాసనం ఏంటట ఆయన సింహాసనం ఆకాశం అట సింహాసనం అంటే అర్థం ఎంతమందికి తెలుసు సింహాసనం అంటే మన వాడుకు భాషలో మనవాడుకు భాషలో లైకే చైర్ ఒక కుర్చీ కుర్చీ కంటే కొంచెం పెద్దది రాజుగారు కూర్చునేది కాబట్టి గౌరవప్రదంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటారు సింహాసనము అంటారు సరే సింహాసనం ఎంతయ్యా అంటే పైకి చూడాలట కొలత పైకి చూస్తే ఆకాశం కనబడుతుంది ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త అయినా ఆకాశం యొక్క కొలత చెప్పగలిగాడా చెప్పండి చెప్పగలిగాడా చెప్పలేకపోయాడు పోనీ భవిష్యత్తులో ఏమైనా చెప్పగలరా మీరు చెప్పాలి నాకు భవిష్యత్తులో చెప్పగలరా చెప్పలేరు ఎందుకంటే కొలవడానికి మానవునికి అసాధ్యమైనంత ఆకాశం ఉందట కొలవటం సాధ్యపడక హబుల్ టెలిస్కోప్తో కొన్ని కోట్ల 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 కాంతి సంవత్సరాల దూరాన్ని జాగ్రత్తగా చూస్తూ ఇంకా ఎంత చూసినా తరగనంత వస్తుందరైనా మనం ఓపిక కొద్దీ చూడాలే కానీ మనం ఎంత చూసినా ఎన్ని గంటలు చూసినా ఎంతసేపు చూసినా అది తరగట్లేదు పెరుగుతానే ఉంది అని చివరికి శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే విశ్వం మేము చూసే కొలది పెరిగిపోతుందన్నారు అంతే మేము చూసే కొలది మేము వెతికే కొలది మేము వెతుక్కుంటూ వెళ్ళే కొలది అది ఏమైపోతుందట పెద్దయిపోతుందట అంటే దాని అర్థం ఏంటంటే అది ఆల్రెడీ ఎంత ఉండాలో అంతే ఉంది అది ఆల్రెడీ ఎంత ఉండాలో అంతే ఉంది మనం కొలది ఇంకా ఉన్నాను రారా నాయనా అంటుంది ఇంక ఇంకా ఉన్నానంటుంటే ఇంకెంతని వెళ్ళగలను నేను ఎంతని చూడగలను ఎన్ని పరికరాలు కనిపెడితే మాత్రం ఎంత హబుల్ టెలిస్కోపులు ఎంత పవర్ఫుల్ టెలిస్కోపులు కనిపెడితే మాత్రం ఎంత చూసినా ఇంకా ఉన్నానంటోంది 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 ఆ అంచు ఎక్కడుందో ఎవడూ కనిపెట్టలేనంత విస్తారంగా ఉంది అది విస్తరిస్తూ ఉంది సో ఆకాశం ఎంతుందో ఎవరికి ఇప్పటికీ కాదు ఎప్పటికీ తెలీదు అది నా సింహాసనం అన్నాడైనా అది నా సింహాసనం సింహాసనమే మాకు తెలియనంత ఉంటే నువ్వు ఇంకెంత ఉంటావు దేవా మరెంతేనా సింహాసనమే మాకు తెలియనంత ఉంటే ఉంటావు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గ్యాస్ సిలిండర్ ఎంత ఉంటుంది చెప్పండి గ్యాస్ సిలిండర్ ఎంత ఉంటుంది ఒక మీటర్ పొడవు ఉంటుందా ఇంకా తక్కువ ఉంటుందా మీటర్కి ఏమాత్రం తక్కువ ఉండవచ్చు కదా సరే గ్యాస్ ఎంత ఉంటుంది కేజీ లెక్కలు అడగలేదు నేను పరిమాణం నేను పరిమాణం అడుగుతున్నాను దాన్ని వదిలేస్తే బయటికి దాని పరిమాణం ఎంత మనం లెక్క కట్టలేనంత సిలిండర్ పేలిందనుకోండి ఎంత పెద్ద ఇల్లు అయినా ఏమైపోద్ది స్మాష్ స్మాష్ సిలిండర్ పేలిన తర్వాత ఆ పరిమాణంలోనే ఎఫెక్ట్ అవుతుంది అది అంటే దా అది ఎంత ఉందో అంతవరకే ఎఫెక్ట్ అవ్వదు దానికి ఎంత దొరికితే అంతవరకు ఎఫెక్ట్ అయిపోద్ది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సిలిండర్ జస్ట్ సిలిండర్ మీకు అర్థం కావాలి కాబట్టి మన భాషలోకి వచ్చి చెప్తున్నాయి ఎంతకంటే నా దగ్గర దేవుడి గురించి చెప్పడానికి మరి చిన్ని చిన్ని మనకు తెలిసిన ఎగ్జాంపుల్స్ వాడుకోవాలి తప్ప ఆయన భాషలోకి వెళ్ళి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే మన తరం మన తలకాయలు పగిలిపోతాయి మనం చెప్పలేము సో ఆయన అలా విస్తరించేవాడు దేవుడు అనగానే ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆయన మనం ఒక రూపానికి కుదించలేము ఒక పదార్థానికి కుదించలేము ఒక ఫోటోలో కుదించలేము ఒక వస్తువుగా కుదించలేము మనం ఆయనకి ఏ రూపాన్ని ఇవ్వలేము ఎందుకంటే రూపాలన్నీ ఆయన ఆలోచనల్లో పుట్టినవే విచిత్రం కాకపోతే కొంగిలా ఎలా ఉండాలని మానవుడు అనుకున్నాడా ఆయన అనుకున్నాడా కుక్కెలా ఉండాలని మానవుడు అనుకున్నాడా ఆయన అనుకున్నాడా పంది ఎలా ఉండాలని మానవుడు అనుకున్నాడా ఆయన అనుకున్నాడా మరి ఎలకను గూర్చి ఏనుగును గూర్చి సింహాన్ని గూర్చి పులుని గూర్చి ఎలా ఉండాలని ఆయన అనుకున్నాడో అవి అలా ఉన్నాయి చివరికి పురుషుడు ఎలా ఉండాలి మనం అనుకున్నావా ఆయన అనుకున్నాడా స్త్రీ ఎలా ఉండాలి మీరు అనుకున్నారా ఆయన అనుకున్నాడా ఆయన అనుకున్న రూపాల్లో మనం కనబడుతున్నాం తప్ప మనం అనుకున్న రూపాల్లో ఈ ప్రకృతిలో ఏ రూపం కనబడదు కనుక రూపాలన్నీ ఆయన ఆలోచనల్లో పుట్టినవి కనుక ఆయనకు మనం ఏ రూపాన్ని ఇవ్వగలం చెప్పండి మనసు పెట్టి ఆలోచించండి రూపాలన్నీ ఎక్కడ పుట్టాయి ఆయన ఆలోచనల్లో పుట్టాయి అందుకే నా తలంపులు మీ తలంపుల కంటే విస్తారం ఎత్తుగా ఉన్నాయి నా తలంపులు ఆకాశం అంత ఎత్తుంటే మీ తలంపులు పాతాళం అంత కిందకుంటాయి కాబట్టి దేవుణ్ణి అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు ఆయన మన ఊహల కందనంత శక్తిమంతుడు మన ఊహల కందనంతటి గొప్పవాడు కనుకనే ఆకాశం నా సింహాసనం ఆకాశమే ఆకాశమే నీ సింహాసనం అయితే అయ్యా భూమి మీద ఏదో కొద్దిగా సెటన్ ఏరియాలో కట్టిన ఈ మందిరం ఏ పాటిదయ్యా అని ఒక డౌటు రెండోది అంటాడు కదా భూమి నేను కాలు పెట్టుకునే పీటము అన్నాడు పాదపీటము అంటే అర్థం ఏంటి రాజులు సింహాసనం మీద కూర్చొని కాలు పెట్టుకోవడానికి ఒక పీట వేస్తుంటారు ఆ పీట మీద కాలు పెట్టుకుంటారు సో ఈ భూమి అనేది ఏదైతే ఉందో భూమి అనగానే మనం ఒక్కరమే నివసిస్తున్నామా అబ్బో కొన్ని వందల దేశాలు కొన్ని కోట్ల జీవరాశులు సముద్రాలు పర్వతాలు లోయలు కొండలు అరణ్యాలు సెలయేర్లు ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఈ భూ వైశాల్యం చాలా పెద్దది చాలా పెద్దది ఇంతవరకు ఈ భూమిని చుట్టొచ్చిన వాడంటూ ప్రపంచంలో ఎవడు లేడు వాడి జీవితం సరిపోదు మొత్తం భూమి తిరిగి రావాలంటే వాడి జీవితమే సరిపోదు అతని జీవిత కాలం సరిపోదు ఏళ్ళు ఇచ్చినా సరిపోదు అంత ఉంది ఈ భూమి ప్రతి ప్రాంతం తిరిగి చూడాలంటే ఎవరికీ సాధ్యం కాదు అంత పెద్ద భూమండలం ఆయన పాదాలు పెట్టుకునే పీటతో పోల్చాడు ఆకాశం నా సింహాసనం భూమి నేను కాలు పెట్టుకునే పీట లాంటిది మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు అని క్వశ్చన్ మార్క్ ఇచ్చేసరికి సులుమోనంతటి మహానుభావుడే డైలిమాలో పడాల్సి వచ్చింది బంగారు దేవాలయం గట్టి బిక్కిబిక్కిమంటూ కూర్చున్నాడు ఓ సింతేనా అన్నట్టుంది అంతా అయ్యాక మనమేదో ఊహించుకుని మనకి ప్రశంసలు వస్తాయి అబ్బా ఇలాంటి మందిరం ఎక్కడ చూడలేదు సొలుము నాకు ఇంక నేను ఇందులోనే ఉండిపోతా అని అంటాడు అనుకుని ఈయన గట్టి ఉంటాడు ఎక్స్పెక్టేషన్స్ అలా ఉంటాయి కదా అబ్బాబా ఎంత బాగా చేశారండి ఎంత బాగా చేశారండి అంటే మనకేదో ఆనందం అప్పుడప్పుడు చూడండి పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బావా అంటాడు చాలా దరిద్రంగా ఉన్నాయి మాకు తెలియని ఏర్పాట్లు అంటే అన్నారనుకోండి మీరు తుస్సుమని గాలి తీసేసినట్టు అయిపోద్ది ఇంకా మీ మొహం కూడా చూడడం అనుకుని పోతాడు అంతే చాలా మంది చూడండి భోజనాలు దగ్గరికి వెళ్ళి భోజనాలు ఎలా ఉన్నాయక్క అంటారు అన్ని అన్ని పెళ్ళిళ్ళు ఉండే భోజనాలు ఈ భోజనాలు ఏమైనా కొత్త భోజనాలు ఏమైనా పరలోకం నుంచి వచ్చాయా అన్ని పెళ్ళిళ్ళు ఉండే బిర్యానీ అన్ని పెళ్ళిళ్ళు ఉండే చికెన్ ముక్కే దానికి భోజనాలు ఎలా ఉన్నాయి అనగానే మనం అబ్బాబా అద్భుతం అంటలోకి వాళ్ళకి ఇంత ముఖం ఎంత అయిపోద్ది అలా కాకుండా ఏం పెద్ద వెరైటీలు ఏమున్నాయి దిక్మాల వెరైటీలు ఎప్పుడు తినేవే కదా అన్నావు అనుకో గాలి తీసినట్టే కదా అంటే వీళ్ళు ఎందుకు అలా అడుగుతారు భోజనాలు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎందుకు అడుగుతారు చెప్పండి మీ నుంచి వచ్చే ఆ సమాధానం థ్రిల్లింగ్గా ఉండాలని వీళ్ళకేదో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మిమ్మల్ని ఆశ్చర్యపరచాలని మిమ్మల్ని ఆనందపరచాలని మిమ్మల్ని అబ్బురపరచాలని మీ నుంచి వచ్చే ఆ సమాధానం కోసం చెవులు ఏనుగు చెవులా చేసుకున్నలా చూస్తుంటారు పాపం అబ్బా బాబా అద్భుతం అనగానే పొంగిపోతారు చీరలా ఉందక్కా అంటే దరిద్రంగా ఉంది కొండంటి గుడ్ల కానండి ఇలాంటి దిక్మాల చూర నేను చీర నేను ఎక్కడ అండి వరస్ట్గా ఉందానండి అంత మళ్ళీ మీ మొహం చూస్తే నన్ను అడగండి మళ్ళీ జీవితంలో మీ మీతో మాట్లాడేవాళ్ళు అది ఎలా ఉన్నా సరే ఏమనాలంట అమ్మ బాబోయ్ అప్సరసలా ఉన్నావు అసలు ఈ చీర నీకు ఎలా ఉందంటే అసలు ఇంత ఎవరికి సెట్ అవ్వదు నీకు తప్ప ఈ డ్రెస్సులో నువ్వు తప్ప ఇంకెవ్వరు అసలు చూడనైనా చూడలే అంత బాగా సెట్ అయిపోయింది నీకు ఎక్కడ కొన్నావు అసలు ఈ ఎలా దొరుకుద్ది నీకు ఈ కలర్లన్నీ అసలు నీ అందం ఏంటి నీ అందం అన్నప్పుడు వీళ్ళకి హా అమ్మయ్యా అనుకుంటారు లోపల తిన్నది అరుగుద్దు అనమాట అప్పుడు లేకపోతే తినదరగదు అలాంటి ఎక్స్పెక్టేషన్స్తో ఒకవేళ సొలుమోన ఉన్నాడు అనుకోండి దేవుడు ఏం చేసినట్టు ఇప్పుడు చెప్పండి ఏం చేసినట్టు చల్లగా ఏం తీసేసినట్టు గాలి తీసేసినట్టు ఆకాశం నా సింహాసనం ఆయన భూమి నా పాదపీటం మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు ప్రభు ఏడు ఏళ్ళు వేస్ట్ అయిపోయాయి ప్రభు అయితే ప్రభు నలభై ఏళ్ళు వేస్ట్ చేసేసామా ప్రభు మందిరాలు కట్టడానికి ఎంత వేస్ట్ చేసేసామా ప్రభు అంటే ఉండవా ప్రభువా నువ్వు ఇక్కడ మేము ఎంత ఖర్చు పెట్టి కట్టినా నువ్వు ఉండవా నువ్వు ఉండవా అంటే ఆయన అన్నాడు ఉండను అన్నాడు ఉండను అన్నాడా ఉంటాను అన్నాడా మీరు చెప్పండి పోనీ నేను ఏమైనా తప్పుగా చెప్తుంటే నాకు చెప్పండి ఉండను అన్నాడా ఉంటాను అన్నాడా మానవులు కట్టిన హస్తకృతాలయములలో హస్తకృతాలయములలో ఆయన నివసింపడు అని చెప్తోంది బైబిల్ అలాగే ఉంది చూడండి బైబిల్లో నా విశ్రాంతి స్థలమేది అరే మీరు నివసిస్తున్న నేల కానీ మీరు అనుభవిస్తున్న ప్రకృతి కానీ పంచభూతాలు కానీ నా హస్తకృతములు కావా నేను చేసి మీకు ఇచ్చినవి కావా అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు అన్నాడు చూడండి ఎంత మంచి మాట హస్తకృత ఆలయములలో ఆయన ఏం చేయడట నివసింపడు మరి ఎక్కడ ఉంటాడట మరి ఉంటాడట కురిందీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము అందరూ చూద్దాం కురిందీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుంచి చదువుకుందాం ప్రియులరా కురుందీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిది మనము మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము వావ్ వండర్ఫుల్ ఆన్సర్ ఇచ్చాడు మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము అంత పెద్ద బంగారంతో కడితే ఆయన ఉండడట అంత పెద్ద బంగారంతో కడితే ఆయన ఉండడట మరి ఎక్కడుంటాడట ఆయన పిల్లలమైన మనమే ఆయన ఆలయం అంటున్నాడు ఆయన పిల్లలమైన మనమే ఆయన ఆలయం ఒక రాజుగారు యుద్ధానికి వెళ్ళాడట యుద్ధానికి వెళ్ళి ఆ ఏ దేశం మీదకైతే యుద్ధానికి వెళ్ళాడు ఆ దేశాన్ని జయించి అక్కడున్న సంపదంతా దోచుకుని వాళ్ళందరినీ బానిసలుగా చేసుకుని తన సైన్య బలంతో సమూహంతో తిరిగి వచ్చాడు కోటకి కోట దగ్గర జై జైతో వనాలు వినబడుతున్నాయి సంతోషం లేదు అంతఃపురకాంతలందరూ ఎదురుగా వచ్చి పువ్వులు చల్లుతున్నారు సంతోషం లేదు ధననాన్య రాశులు పోగై ఉన్నటువంటి ఆ సంపదను లోపలికి మోసుకెళ్ళిపోతున్నారు సంతోషం లేదు ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆ గదులలో నుండి పెద్ద పెద్ద అంతఃపుర విశాల ప్రాంగణాలలో నుండి నడుచుకుంటూ పువ్వులు పరుస్తుంటే బట్టలు పరుస్తుంటే నడుచుకుంటూ లోపలికి వెళుతున్నాడు సంతోషం లేదు ఎందరూ ఎదురైనా సంతోషం లేదు చివరికి అతని అంతరంగ మందిరంలోకి వెళ్ళిన తర్వాత తన భార్య ఒడిలో ఉన్నటువంటి బిడ్డనెత్తుకుని గుండెలకు హత్తుకుని మనస్ఫూర్తిగా సంతోషిస్తూ ఆనందిస్తూ నీ టూర్పు విడిచాడట యుద్ధం నుంచి ఇచ్చాను నా బిడ్డను మరలా చూస్తానో చూడనో అనుకున్నాను ఈ బిడ్డ కోసం నేను చాలా తపన పడ్డాను చాలా బెంగ పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బిడ్డ దగ్గరకు వచ్చాక నా మనసంతా తేలిగ్గా అయిపోయింది అంటే ఆ బయట ఉన్న ఎన్ని వస్తువులున్నా ఎంతమంది ఉన్నా ఎంత ఆస్తున్నా ఏ ఉన్నా తన చుట్టూ ఎంత పెద్ద పెద్ద కోటలు ఆ కోట ప్రాంగణాలు పెద్ద పెద్ద ద్వారాలు వాటి మీద శిలాఫలకాలు చెక్కినటువంటి అందమైన రూపాలు ఎన్నున్నా ఎంతమంది ఉన్నా అవేవి ఆ రాజుకి ఇవ్వలేదు ఆనందాన్ని ఇవ్వలేదు మరి ఎక్కడున్న ఆనందం తన కడుపును పుట్టిన బిడ్డను హత్తుకునేసరికి అతనికి వచ్చిన ఆనందం ముందు ఇవేవి పనికి రాకుండా పోయాయి అలాగే ప్రియులరా సూర్యుడిని చూసి మన దేవుడు ఆనందపడడు చంద్రుణ్ణి చూసి మన దేవుడు ఆనందపడడు నక్షత్రాలను చూసి మేఘాలని చూసి అంతరిక్షాన్ని చూసి గ్రహాలని చూసి నక్షత్ర మండలాల్ని చూసి సముద్ర తరంగాల్ని చూసి ప్రకృతిలో దేనిని చూసి ఆనందపడువాడు కాడాయన మరి ఆయనకు ఆనందం ఎక్కడట ఆయన పిల్లలమైన మనతోనే ఆయనకు ఆనందం అందుకే నారచేతులలో నిన్ను చేకున్నాను నిజమే ఎంత ప్రేమ మన మీద లేకపోతే మనం పాపం చేశామని మమ్మల్ని మనల్ందరినీ నశింపజేయకుండా పాపం చేసినందుకు మనల్ని అందరినీ తృణీకరించకుండా పాపం చేశామన్న ఒక కారణంతో మనల్లందరినీ విడిచిపెట్టకుండా నీతిమంతుడు లేడు ఒకడునూ లేడు అందరూనూ పాపము చేసి దేవుడను అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు అలాంటి దుస్థితిలో అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా చస్తే చచ్చారు లేదు దౌర్భాగ్యులు పాపులు వీళ్ళు నేను పరిశుద్ధుని కదా నేను పరిశుద్ధుని కదా ఈ పాపులతో నాకేంటి ఈ పాపుల్ని నేనెందుకు చేరదీయాలి ఈ పాపుల్ని నేనెందుకు దగ్గర చేసుకోవాలి అని పాపులని మనల్ని తృణీకరించకుండా పాపులని మనల్ని అసహించుకోకుండా పాపులని మనల్ని విడిచిపెట్టేకుండా ఆ పాపాన్ని కూడా క్షమించి తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి శరీరదారిగా పంపించి ఆయన ద్వారా ఆయన పవిత్ర రుధిర ధారల ద్వారా ఆయన చేసిన గొప్ప బలియాగం ద్వారా ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా ఆయన సంపాదించిన విమోచనము ద్వారా మనల్ని ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడు నిజమే ప్రియులారా మన బిడ్డ బురదలో పడ్డాడని బిడ్డను వదిలేస్తావా బురదను గడుగుతావా ఏం చేస్తాం బిడ్డ బొడుద బురదలో పడ్డాడని బిడ్డను వదిలేసుకుంటావా నో ఏం చేస్తాం ప్రేమగా బిడ్డను బయటికి తీసి బురద మొత్తం శుభ్రం చేస్తాం కొత్త బట్టలు ధరింపజేస్తాం తల దువ్వుతాం తల కడుగుతాం తల స్నానం చేపిస్తాం మరి ఇంకెన్నడు ఆ బురదలోనికి నాయనా అని చెప్తాం తల్లిదండ్రులుగా ఇది మన ప్రేమ తప్పిపోయిన కుమారుని చరిత్ర మీ అందరికీ తెలుసు వాడు పోయాడట బయట తిరిగాడు ఇష్టం వచ్చినట్టుగా గడిపాడు లోకంలో ఏదో చేయాలనుకున్నాడు అంతా చేశాడు తండ్రి ఆస్తి కూడా నాశనం చేశాడు ఏమీ లేకుండా చేసుకున్నాడు చివరికి పందుల పొట్టు కూడా దొరకని పరిస్థితిలో అది తినలేని తినుటకు అవకాశం లేని దుస్థితిలో తండ్రింటికి మరలా తిరిగి వచ్చాడు తండ్రింటికి తిరిగి వచ్చాడు దూరము నుండి బిడ్డను చూడగానే బురదలో పడిపోయిన బిడ్డను మరలా శుభ్రం చేసుకోవాలన్న తండ్రి ప్రేమ పరిగెత్తుకుంటూ బిడ్డ దగ్గరికి వెళ్ళింది ఆ బిడ్డను హత్తుకుంది తిరిగి తెచ్చుకుంది ప్రశస్తమైన వస్త్రాలు ధరించమని ఉంగరం పెట్టమని అతనికి స్నానం చేయించమని ఆజ్ఞాపించి అతనికి చక్కటి అలంకరణ జరిపించి లోపలికి తీసుకుపోయాడు తండ్రి ప్రేమ మీకు మీ పిల్లల పట్ల అదే ప్రేమ ఉంటుంది తప్పు చేశాడని మీ పిల్లల్ని వదిలేసుకోరు తప్పు చేసినంత మాత్రాన మీ పిల్లల్ని చంపేసుకోరు తప్పు చేసినంత మాత్రాన మీ పిల్లల్ని దూరం వేసుకోరు ఎన్నో మార్లు క్షమిస్తారు తల్లి ప్రేమ తండ్రి ప్రేమ గొప్పదేవి పలుమార్లు క్షమిస్తాం మనం పిల్లల్ని పలుమార్లు పలుమార్లు క్షమిస్తాం వాళ్ళ కష్టం వస్తే మనం వెలవెళ్లాడిపోతాం వాళ్ళ కంట కన్నీరు వస్తుంటే మన కంటిలో నుంచి వచ్చినట్టుగా ఫీల్ అవుతాం వాళ్ళకి ఇబ్బంది కలిగితే మనకు కలిగినట్టుగా ఫీల్ అవుతాం అంతగా మన పిల్లల్ని తల్లిదండ్రులుగా మనం అందరం ఏం చేస్తాం ప్రేమిస్తాం మనమే ఇంత ప్రేమ కలిగిన వారమైతే మీరు చెడ్డవారై ఉండి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈ ఊల నీయ నెరిగి ఉండగా మీకే ఇంత జ్ఞానం ఉంటే మీకే ఇంత వివేకం ఉంటే మీకే ఇంత గొప్పదైన ఆలోచన విధానం ఉంటే పరలోకపు తండ్రికి ఇంకెంత ఉండాలి కదా ఆయన ప్రేమయ్యి ఉన్నాడు ప్రేమయ్యి ఉన్నాడు ప్రేమగలవాడు ప్రేమయ్యి ఉన్న దేవుడు అయిన ఆ ప్రేమగల దేవుడు బురదలో పడిపోయిన నిన్ను నన్ను ఏం చేయాలనుకున్నాడు కడగాలి అనుకున్నాడు శుద్ధీకరించాలి అనుకున్నాడు అందుకే పాపములో పడిపోయిన మనల్ని తన రెండు చేతులు చాచి పిలిచాడు రండి నాయనా వద్దునైనా ఆ జీవితం మీకు నా మాట వినండి వద్దు అటుగా వెళ్ళొద్దు అది మంచిది కాదు ఆ జీవితం మంచిది కాదు మై డియర్ సన్ కమౌట్ కమౌట్ అక్కడ నుంచి బయటకు వచ్చి అక్కడ ఉండొద్దు అది మంచిది కాదు నీ ఎంత ఘోర పాపమైనా సరే నేను దాన్ని శుద్ధి చేస్తాను ఒక స్నానము చేత శుద్ధీకరిస్తాను పవిత్రపరుస్తాను నిన్ను బాగు చేసుకుంటాను నిన్ను బాగు చేసుకుంటాను రా అని పిలిచాడు అలా పిలిచి మనలందరినీ తన అక్కును చేర్చుకున్నాడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనలందరినీ నూతన పరిచాడు నూతన పరిచి పాడైపోయిన మన జీవితాలను ఏం చేశాడో తెలుసా ఒక అందమైన మందిరంగా మలచాలనుకున్నాడు చదవండి మనము జీవమగల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతూను జాగ్రత్తగా చదవాలి ఎక్కడ ఉంటానంటున్నాడు నీలో ఉంటానంటున్నాడు బాగా వినాలి ఎప్పుడూ నువ్వు గుడ్డుగా చాలామంది సేవకులు చెప్పిన మాటలు వెండి దాన్ని మిస్ చేసి దాటేసి చదువుకుంటే వెళ్ళిపోవడం కాదు ఈరోజు ఇక్కడే మనం ఆగాలి కాసేపు నేను వారిలో నివసించి సంచరిస్తాను మీకు బాగా అర్థం కావాలంటే ఈ రాత్రి మీటింగ్ అయిపోతుంది నేను బయలుదేరి వెళ్ళిపోతాను అలా కాకుండా ఈ రాత్రికి నేను ఇక్కడే అనుకుంటున్నాను మీ ఇంట్లో ఉందాం అనుకుంటున్నాను ఇంట్లో నన్ను ఉండనిస్తారు నేను అడుగుతున్నాను ఇప్పుడు మిమ్మల్ని ఈ రాత్రికి మీ ఇంట్లోనే ఉండి రాత్రి అంతా మీ కొరకు ప్రార్థించాలనుకుంటున్నాను ఇంట్లో నన్ను ఉండనిస్తారని అడుగుతున్నాను ఎవరు ఉన్నవరా అయితే వెళ్ళిపోతాను ఎవరినైనా చేయితే చూపించండి ఇంట్లో ఉండిస్తారు నన్ను మా ఇంట్లో ఉండండి బాబు రాత్రి అంతా మనం కలిసి ప్రార్థన చేద్దాం మోకరించి అని అంటే నేను మీ ఇంట్లోనే ఉంటాను రాత్రి అంతా ప్రార్థన చేస్తా నేను అంటున్నాను ఎవరింట్లో నన్ను ఉండనిస్తారని అడుగుతున్నాను ఆ చిన్న చెల్లెమ్మ మా చిన్న పాప చేయిత్తుంది పెద్దవాళ్ళు ఎవరు కూడా ఏ దొంగ అనుకున్నారా ఏంది నేను రాత్రికి మా ఇంట్లో ఉండి మొత్తం బంగారం నగలు మొత్తం కొట్టిపోతాడంండో ఈ సరే ఆ చిన్న పాప చేయిత్తుంది ఇప్పుడు ఆ చిన్న పాప చేయితే నేను ఆ పా ఆ పాప చిన్న బిడ్డ ఒక ఐదేళ్ళు కూడా ఉండవు ఆ పాపకి సరే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అనుకోండి వాళ్ళు నన్ను చేర్చుకుంటారో చేర్చుకోరా చాలా ఆనందంతో చేర్చుకుంటారు చేయత్తలేదు కానీ మీరు అలాగే చేర్చుకుంటారు ఎలాగో ఉండర్లేండి మీరు మాట వరసకు అంటున్నారు మాకు అర్థమైపోయింది ఇది ఎగ్జాంపుల్ అని మాకు తెలుసు మేమంత తెంగ్రోళ్ళం ఏం కాదు మీరెందుకు మా ఇంట్లో ఉంటారు మీరు వెళ్ళిపోతారు ఇప్పుడు ఏదో మాట వరసకు అడుగుతున్నారు మీరు అందుకే మేము చేయత్తలేదు మీరు తక్కువ అంచనా అయ్యకండి మమ్మల్ని మీరు అనుకుంటున్నారు మీ ముఖాలు చూస్తే నాకు అర్థమవుతుంది సరే కంపల్సరీ నేను ఉండిపోతాను అనుకోండి ఖచ్చితంగా మీరు మా మీ ఇంట్లో మీ గదిలో ఒక మంచిగా శుభ్రం చేసేసి అన్నయ్య వస్తున్నాడట మా ఇంట్లో ఉంటాడట ఈ రాత్రంతా మా ఇంట్లో నుండి చక్కగా ఒక దైవజనుడు మా ఇంట్లో నుండి ప్రార్థన చేస్తాడట మాకు ఎంత సంతోషం మాకు ఎంత ఆశీర్వాదం అని ఇంట్లో చేర్చుకుంటారు ఇప్పుడు ఇంట్లో చేర్చుకుంటే ఒకవేళ మీ ఆయన అనుకోండి ఖచ్చితంగా ఇంట్లోనే తాగుతాడు అనుకోండి ఆ రోజు ఏం చేస్తారు మీరు ఒక దౌర్భాగ్యుడా నీకు విడాకులు ఇచ్చేస్తాను ఈ రోజు కన్నా మాట వెనకపోతే ఇన్నాళ్ళు తాగి చేచ్చావు ఓకే ఈ రోజు మాత్రం నువ్వు బాటిల్ ఇంట్లో ఓపెన్ చేయడానికి వీలు లేదు అది కూడా కాకుండా బయటికి వెళ్ళి తాగి వచ్చినా మా అమ్మగారింటికి ఇంటికి వెళ్ళిపోతాను అంతే ఎందుకంటే ఈరోజు మన ఇంటికి ఎవరు రాబోతున్నారు ఒక దైవజనుడు రాబోతున్నాడు మన ఇంట్లోనే ఉంటాడట ఈ రాత్రి అంతా మన ఇంట్లోనే ఉండి మనతో సమయం గడుపుతాడట ప్రార్థన కూడా చేస్తాడట అలాంటి ఒక దైవజనుడు మన ఇంటికి వచ్చే అవకాశం మనకు లభించింది కాబట్టి నువ్వు వందనంగా ఉంటావా ఉండు వండనంటావా ఇప్పుడు ఎప్పు మా ఆయన చచ్చిపోడని చెప్పుకుంటాను అంతేగాని నువ్వు ఇంటికి వచ్చి పెంట పెంట చేసావా తాగిగా వచ్చావా నువ్వు చచ్చావే ఈ రాత్రికి నువ్వు మా మాట వినాల్సిందే పిల్లలు భార్య అందరు కలిసి గొడవ చేస్తారో జైరా ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే దైవజనుడు మన ఇంట్లో ఉన్నప్పుడు ఈ దుర్మార్గుడు తాగొస్తే విలువ ఉండదు కనుక ఆ విలువ తీసేయొద్దురా వద్దురా నాయన నువ్వు నాయనా అని బతిమలాడుకుంటారు కాళ్ళైనా పట్టుకుంటారు ఇంకా మాట వినకపోతే ఇంకా తగ్గి కన్నీటితో అయినా ప్రార్థించి బ్రతిమలాడుకొని బాబు నీకు దండం రేపటి నుంచి ఏదైనా చేసుకో ఈ రోజుకు మాత్రం మాకు అవకాశం ఇప్పించని ప్రార్థపడతారు రైట్ ఒకవేళ ఇంటిని చూడు ఎల్లాలని చూడు అంటారు ఒక్కొక్కళ్ళ ఇంట్లో మాత్రం ఇంటిని చూడు ఇల్లాళ్ళని చూడు పేంటని చూడు అన్నట్టు ఉంటుంది ఎందుకంటే కొంతమంది ఇళ్ళకి బద్దకాలు ఉంటాయి బద్దకస్తురాళ్ళు ఉంటారని బైబిల్ చెప్తుంది అందరూ గుణవతులు కాదట అందరూ గుణవతులు కాదు కొంతమంది చీడవత్తులు కూడా ఉన్నారట చీడ ఇంటికి పట్టిన చీడాళ్ళు అందుకని ఇలాంటి చీడ పీడ ఎవరైనా ఉన్నారనుకోండి ఒకళ్ళ ఇంట్లో అందరూ అక్క చెల్లెమ్మలు అందరూ గొప్పగా ఉండరు కదా కొంతమంది ఎవరు అక్కడక్కడ వందలో ఒకళ్ళు అయినా ఉంటుంటారు కదా అక్కడక్కడ సో అలాంటి వాళ్ళు ఎవరో ఉండి ఇల్లు మొత్తం చిందర అందరికి అందరగోళంగా చేసి పడేసి రిమోట్ పట్టుకుని ఆ టీవీ సీరియల్ మాత్రం చూసుకుంటూ ఇంకేం పట్టించుకోకుండా ఇదిగో టేబుల్ మీద భోజనం ఉంది పెట్టు తిను పొద్దున కూర అయినా కాక ఫ్రిడ్జ్లో పెట్టిన దాకా తీశాను అని అంటూ ఆవిడ అందులో నిమగ్నం అయిపోయింది అనుకోండి ఈ భర్త మాత్రం విశ్వాసం అనుకోండి ఈ భర్త ఏం చేస్తాడు ఇదిగో ఎన్నాళ్ళు ఎలా ఉన్నా నాకు ఓకే ఈ రోజు మాత్రం నువ్వు టీవీ ముందు కూర్చొని ఇల్లు ఇలా గత్తర గత్తర చేసేసి పిచ్చి పనులు చేసావు అంటే మాత్రం ఈ రోజుతో నీకు నాకు సంబంధం తగ్గిపోయినట్టు అంతే అవకాశం వచ్చింది కాబట్టి అవసరమైతే ఈరోజు విడాకలు ఇచ్చేస్తాను నీకు ఆయన ఎవరో మా ఇంటికి వస్తున్నాడు దైవజనుడు మన ఇంటికి వస్తున్నాడు సో పొద్దున్న వరకైనా నువ్వు ఒత్తిగ ఉండు పొద్దున వరకైనా నాకు లోబడినట్టు నటించు పొద్దున వరకైనా ఇంటిని శుభ్రంగా ఉంచు ఆ చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే తొందర తొందరగా చెయ్యి నేను కూడా నీకు సాయం చేసి చెత్తాను కొంచెం నాకు హెల్ప్ చేయి అని అడుగుతాడు అడగడా అడుగుతాడు పిల్లలకు కూడా అలాగే చెప్తారు బుద్ధిగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఆఫ్టర్ ఆల్ ఒక దైవజనుడు మళ్ళీ చెప్తున్నా ఆఫ్టర్ ఆల్ ఒక దైవజనుడు ఎందుకు కొరగాని వాడు నీలాంటి మానవుడు జస్ట్ దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి వాక్యం చెప్తున్నాడు కానీ దైవజనుడు అంటే పరలోకం నుంచి దిగి కాదు ఆఫ్టర్ ఆల్ ఒక దైవజనుడు నేను అంటున్నాను నీ ఇంటికి వస్తేనే ఇంత హడావిడి చేస్తే నీ ఇంటికి వస్తేనే ఇంత హడావిడి చేస్తే సర్వోన్నతుడైన దేవుడు నీ ఇంటికి శాశ్వతంగా వస్తానంటున్నాడు అప్పుడేం చేయాలి మీకు అర్థం కావాలి కాబట్టి ఇంత పెద్ద ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చింది ఆఫ్టర్ ఆల్ ఒక దైవజనుడు మీ ఇంటికి వస్తానంటేనే ఇంత సీరియస్నెస్ క్రియేట్ అయిపోతే ఇంత హై అలర్ట్ వచ్చేస్తే ఇంత జాగ్రత్త ఇంత ఆనందం ఇంత సంతోషం ఇంత పండగ వాతావరణం వచ్చేస్తే అప్పుడప్పుడు నేను ఎవరింటికైనా వెళితే వాళ్ళు ఓ తెగ ఆనందపడిపోతుంటారు అన్నయ్య మీరు మా ఇంటికి వచ్చారు మాకు చాలా సంతోషం అంటారు మా ఇంటికి వచ్చి మంచినీళ్ళు తాగిళ్ళారు చాలు మాకు ఎంతకంటే ఆనందం ఏమి లేదు ఆఫ్టర్ ఆల్ మేము కూడా మీలాంటి మనుషులమే మేము పరలోకం నుంచి దిగిరాలా మీ ఇంటికి వచ్చాం కాబట్టి మీకు విలువ మా ఇంటికి వెళ్తే మమ్మల్ని అంత సీరియస్గా ఏమి చూడరా వచ్చారా రండి అంటారు అంతే ఎందుకంటే అలవాటు అయిపోయిన మొక్కాలు మావి ఇంట్లో మా ఇంట్లో మా అమ్మకి నేనేం గొప్ప కాదు మా నాన్నకి నేనేమి గొప్ప కాదు నేను వాళ్ళ కడుపులో పుట్టి పెరిగాను కాబట్టి వాళ్ళు నన్ను ఒక బిడ్లా చూస్తారు తప్ప ఒక దైవజనుడు మా ఇంటికి వచ్చాడు అన్నట్టు ఘనంగా ఏమి చూడరు ఎందుకంటే నేను ఎంత ఎత్తు ఎదిగినా మా అమ్మకి కొడుకునే నేను ఎంత ఎత్తు ఎదిగినా మా నాన్నకి కొడుకునే మీకేదో గొప్ప కనబడద్ది అమ్మో ఈయన దైవజనుడు మా ఇంటికి వచ్చాడని నేను మళ్ళీ చెప్తున్నా ఆఫ్టర్ ఆల్ ఒక దైవజనుడు మీ ఇంటికి వస్తే మీరు అంత హ్యాపీగా ఫీల్ అవుతుంటే సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు సర్వ సృష్టికర్త సర్వాధికారి సొలబోను కట్టిన బంగారు దేవాలయంలోనే ఉండరని తృణీకరించిన వాడు నాకది సరిపోదని చెప్పినవాడు ఆ హస్తకృతాలయములలో నేను నివసింపను అని చెప్పినవాడు ఈ రాత్రి నీ దగ్గర నివసిస్తాను అంటుంటే అది చిన్న విషయం అనుకుంటున్నావా నువ్వేమైనా అది ఎంత గొప్ప విషయం ప్రధానమంత్రి మన ఇంటికి వస్తాడంటే అదేం పెద్ద విషయం కాదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీ ఇంటికి వస్తానంటే అది పెద్ద విషయం ఏమి కాదు లేదా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిమ్మల్ని చూడడానికి వస్తానంటే అదేమంత విషయం కాదు కొత్తగా పార్టీ పెట్టిన జనసేన పవన్ కళ్యాణ్ గారు మీ ఇంటికి వస్తానన్నా కూడా అదేం పెద్ద విషయం కాదు అయితే మీరు ఎక్కువ డౌట్ చేస్తారు అలా వస్తానంటే మామూలుగా ఉంటుందా పాదయాత్రలో ఎవరో జగన్ గారు చొక్కా తగిలిందట ఫోటో కూడా ఎలా ఉందంటే ఎలా ఉంది ఆయన వెళ్ళిపోతున్నాడు దూరం నుంచి తీసుకున్నాడు దాన్ని పెద్ద పిక్చర్ చేసుకుని ఇంట్లో గోడ కట్టేసుకున్నాడు జగన్ గారితో ఫోటో తీసుకున్నానని వంద మంది పడుతుంటారు మీద పాదయాత్రలో అందులో నువ్వు ఒక గుంపులో గోవిందే అదో ఫోటో మరి ఏదో ఆయన దగ్గరికి పిలిచి పోయే చెయ్యేసి తీసుకున్నట్టు ఫీలింగ్ కటింగు దానికే అంత ఫీల్ అయిపోతుంటే సర్వోన్నతురం దేవుడు వస్తానంటే మనకు లెక్కలేదే చూసారా మనుషులు ఎంత భౌతికంగా మారిపోయారంటే మొన్న ఏదో గిఫ్ట్ హ్యాంపర్ తగిలట ఏదో ఏదో ప్రోడక్ట్ కొంటే ఏదో గిఫ్ట్ లక్కీ లాటరీ తగిలి మహేష్ బాబు ఇంటికి వస్తాను అన్నాడట మహేష్ బాబు వస్తే కృష్ణ గారికి లేని ఆనందం విజయ నిర్మల గారికి లేని ఆనందం వాళ్ళ అమ్మగారు మనం చచ్చిపోయారు ఆవిడికి లేని ఆనందం నీకేందిరా నాయనా అంటే అస్తమాను చూడడం కదండి సినిమాల్లో చూస్తాం కదండి అందగాడు కదండి ఆయన మీ ఇంటికి మా ఇంటికి రావడం అంటే మాట్లాడండి అంటాం అవును గొప్పదే సెలబ్రిటీలు మీ ఇంటికి వస్తే పండగ వాతావరణం పండగ చేసుకుంటున్నావు మరి సర్వోన్నత దేవుడు నీతోనే ఉంటానంటున్నాడు దానికి ఏం చేయాలి చెప్పు అర్థమైతే అది మామూలు పండగ అర్థమైతే అది మామూలు పండగ అని అడుగుతున్నాను చాలా గొప్ప పండగ కానీ మనుషులు ఏమనుకున్నారంటే ఆకాశం స్విచ్ చేయకుండా వర్షం కురుస్తుంటే ఆఫ్టర్ ఆల్ వర్షమే కదా అనుకుంటారు మనం బటన్ తిప్పినప్పుడు అనుకోండి మేము సవర వేసుకున్నాం అక్క అంటారు నీ మొహం సంతకెళ్ళా నువ్వు వేసుకోవడానికి వేసుకుని ఈ దిక్కుమాల సవర కంటే గొప్ప షవర్ ఎప్పుడూ వేసాడు ఆయన ఆ షవర్ గొప్పదా ఈ సవర గొప్పదా ఏ సవర గొప్పదే ఆ షవర్ గొప్పదే కానీ నువ్వేమంటావు మా బాత్రూంలో సవరం దక్క చూసేవా చూడు చూడు సవర ఒక తొట్టు కట్టించుకుంటాం నీళ్ళు తొట్టి టబ్ వాటర్ బాత్కి బాత్ టబ్ అంటారు దాన్ని ఆ టబ్ కట్టించుకొని అందులో పడుకుంటాం దోడ్లాగా పడుకొని వాటర్ ఇప్పుకుంటాం వాటర్ ఇప్పుకొని సబ్బు వేసుకుంటాం నొరగ వేసుకుంటాం సినిమాలలో చూడండి లక్స్ అడ్వర్టైజ్మెంట్లు అది కనబడుతుంటారు హీరోయిన్లు మనకి మొత్తం నొరగలో పడుకుని ఉంటారు వాళ్ళు లక్స్ వాడండి మొత్తం చరం ఊడిపోద్దని చెప్తుంటారు కదా సో అందులో పడుకొని మా ఇంట్లో టబ్బు ఉందక్క అంటారు ఈ మధ్యకాలంలో చాలామంది మీకు టబ్బు ఉందా ఉంటే ఏంటి టబ్బు మా మా ఊరచేరు ఉంది రా చూపిస్తాను నీకు టబ్బు కంటే పెద్దది అది గోదావరి నది ఉంది రా చూపిస్తాను నీ టబ్బులు ఎన్ని టబ్బులు సరిపోతాయి దానికి స్వచ్ఛమైన గోదావరి నది పక్కనే మనకి కృష్ణానది కాకినాడ పోతే సముద్రం ఈ పక్కన మీకు మచిలీపట్నం పోతే సముద్రం ఇంత పెద్ద టబ్బులు దేవుడు పెట్టేసిన మనకు ఆ టబ్బులు కళ్ళకు కనబడవు ఇంట్లో బాత్రూంలో పాలు రాత్రి వచ్చిన టబ్బు కట్టించుకుంటే టబ్బు చూసావా ఎంత బాగుందో అంటే నిజమే దేవుడు ఎప్పుడు మనిషికి అవ్వడు మనిషి చేసుకున్న తాత్కాలికమైనవి మాత్రం మనిషికి ఎలా ఉంటాయి గొప్పగా ఉంటాయి గొప్పగా మొన్న ఎవరు అడుగుతున్నారు ఏమండి మీ మీ ఊళ్ళోనండి మీ బలభద్రపురంలో ముప్పై కోట్లు పెట్టి ఇల్లు కట్టారట కదండి ఎవరో రెడ్డి గారు అని అడుగుతున్నారు బాగా పాపులర్ అయింది మా ఊళ్ళో ఆయన కట్టిన ఇల్లు ముప్పై కోట్లట కదండి ఇల్లు చాలా బాగుంటుంది కదండి ఇంద్రభవనం అలా ఉంటుంది కదండి చాలామంది చూడడానికి వస్తుంటారట కదండి అవును కానీ నేనంటాను ఆ ముప్పై కోట్ల ఇల్లు కంటే కూడా ఎన్ని కోట్లు విలువ చేసినా కట్టలేని ఇల్లు గొప్పది అంటాను అవునా కాదా ముప్పై కోట్లు పెట్టి ఇల్లు కట్టావు లైట్ పోతే లైట్ వేయించుకోగలవు గది పడిపోతే గది మళ్ళీ కట్టించుకోగలవు పాలరా ఇరిగిపోతే పాలరా వేయించుకోగలవు మెట్లు పగిలిపోతే మెట్లు చేయించుకోగలవు ఆ సీలింగ్ దెబ్బ తినిపోతే మళ్ళీ సీలింగ్ చేయించుకోగలవు గోడలు పగిలిపోతే గోడలు మరలా పునర్నిర్మించుకోగలవు వస్తువులు పగిలిపోతే వస్తువులు మళ్ళీ కొనుక్కోగలవు కానీ దేవుడు నాకు ఇచ్చిన అందమైన మందిరం నా దేహం మందిరం ఉంది చూసావు కళ్ళు పోతే కొత్త కళ్ళు ఎక్కడ దొరకవు రాత్రి చెప్పాను కిడ్నీ పోతే నాకు మళ్ళీ కొత్త కిడ్నీ ఎక్కడ మార్కెట్లో దొరకదు నా లెవరు పోతే ఆటో నగర్లో అమ్మడు విజయవాడ ఆటో నగర్లో అమ్ముతాడా లెవరు పోతే అమ్మడు ఎక్కడ అమ్మడు అంత విలువైన సంపద దేవుడు నా శరీరంలో పెడితే ఈ శరీరం కొన్ని కోట్లు విలువ చేసేదని మనకు అర్థమైదు ఎవరో కట్టినటువంటి మామూలు రాతి కట్టడాన్ని చూసి పొంగిపోతుంటాం చార్మినార్ చూసావా తాజ్మహల్ చూసావా అటుకంటే అది కట్టినోడు దేహం గొప్పదే ఈ దేహాన్ని ఇచ్చిన దేవుడు గొప్పవాడు మనకి దేహం కనబడలేదు కానీ ఆయన కనబడింది ఆయన అంటాడు నేను మీలో సంచరించి నివసించి సంచరిస్తాను నేను వారి దేవుడనై ఉంటాను నేను మీలో నివసిస్తాను ఎక్కడట ఎక్కడ నివసిస్తాడట మీలో మీలో కురిందికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము కురికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారు వచనం మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు ఎంత మంచి మాట ఎంత మంచి మాట ఎంత మంచి మాట మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించు మీరు మీరు ఎరుగరా అన్నాడు మీరు ఎరుగరా అంటే ఎరుగుము ప్రభు మరి ఏమితివి నీవు ఏమితివి మా మనోనేత్రములు తెరవబడక నీవు మాతో ఉంటావన్న విషయమే మర్చిపోయాం ప్రభు మా ఆయన నాతో ఉంటాడని నాకు తెలుసు మా ఆవిడ నాతో ఉంటుందని నాకు తెలుసు మా పిల్లలు నాతో ఉంటారని నాకు తెలుసు నా స్నేహితులు నాతో ఉంటారని తెలుసు నా బంధువులు నాతో ఉంటారని తెలుసు నా శ్రేయోభిలాషులు నాతో ఉంటారని తెలుసు కానీ నువ్వు నాతో ఉంటావన్న సంగతి నాకు తెలియలేదు ప్రభా అసలు గుర్తు రావట్లేదు ప్రభా నాకు ఏ క్షణం కూడా గుర్తుండట్లేదు అసలు నువ్వు నాకు ఎప్పుడు గుర్తొస్తావంటే ఆదివారం గుర్తొస్తావు ఆదివారం కూడా ఎప్పుడు గుర్తొస్తావంటే నేను సాంబారు కలుపుతూ ఉండగా ఇక్కడెవడో పని లేనివాడో ఒక స్పౌ లౌడ్ స్పీకర్ పైకెట్టి త్వరగా పనులు ముగించుకుని రావాలమ్మా అంటుంటాడు చూడండి అప్పుడు ఓ ఓహో ఈరోజు ఆదివారం బాబుజీ అవును ఆ బైబిల్ ఎక్కడెట్టే వెతికమ్మా కొంచెం అని అప్పుడు బైబిల్ వెతుక్కొని తొందర తొందరగా సాంబారు కలుపుకొని కూర వచ్చాక వండుకుందాం అనుకొని తొందర తొందరగా తలుపులు వేసుకొని ఆ మెన్ అని అనడానికి అరగంట ముందు వెళ్ళి అక్కడ కూర్చుంటాం ఎంత తొందరగా వెళ్తాం ఆ మెన్ అని అనడానికి అరగంట ముందు అక్కడ కూర్చొని ప్రజెంట్ సార్ అంటుంటారు చూడండి స్కూల్లో పిల్లలు వచ్చావా ప్రజెంట్ సార్ ప్రజెంట్ మేడం అంటుంటారు కదా అలాగా ప్రజెంట్ పాస్టర్ గారు ఒక ప్రజెంట్ అక్కడ హాజరయించేసుకొని చక్కగా మళ్ళీ అక్కడ పోతాం ఇంటికి పోతాం మనకేమనిపిస్తుంది అంటే దేవుడు అక్కడ ఉన్నాడు మళ్ళీ వచ్చేటప్పుడు దేవుడిని అక్కడే వదిలేసి వచ్చేసాం ప్రభు నువ్వు ఎక్కడే ఉండే మళ్ళీ వచ్చేస్తాను ఎక్కడికి వెళ్ళకే ఆదివారం కలుద్దాం మరి బాయ్ బాయ్ సీ యూ టాటా మళ్ళీ ఆదివారం కలుద్దాం నువ్వు ఎక్కడే ఉండు మాకు కూడా వచ్చావు కనుక రాకు రాకు ఇంట్లో బిజీగా ఉంటావు నువ్వు మాత్రం మా ఇంటికి రావద్దు మాతో ఉండొచ్చు నువ్వు ఇక్కడే ఉండు మేమే వచ్చి నన్ను కలిసి వెళ్ళిపోతుంటాం ఒకరోజు ఒక తల్లి కొడుకు కాళ్ళు చేతులు పట్టుకుని ఏడుస్తుందట నేను ఉండలేకపోతున్నాను రా బాబు ప్లీజ్ రా నన్ను తీసుకెళ్ళిపోరా నాయనా ఏదో మూల పడు ఉంటాను రా నీ దగ్గరే ఉంటాను రా ప్లీజ్ రా నాయనా ఇక్కడ ఇక్కడ రా ప్లీజ్ రా బెంగ పట్టుకుందిరా చచ్చిపోతానురా ఇక్కడుంటే ప్లీజ్ రా నాయనా నన్ను వదలొద్దురా నాయన అని ఏడుస్తుంటే కొడుకు అన్నాడట హే నీకేం తక్కువ చేశాను నీకు ఎంత కావాలో తిండికి అంతా పడేస్తున్నాను కదా వాళ్ళకి ఇస్తున్నాను కదా ఏ నీకు సరిగా పెట్టట్లేదా నీకు ఏం తక్కువ చేశాను నేను ఇక్కడే పడిచావు అని చెప్పి విధిల్చుకొని వెళ్ళిపోయాడట విధిల్చుకొని వెళ్ళిపోయాడు కానీ చిన్నప్పుడు ఆ కొడుకు ఏదైనా కష్టం వస్తే గుండెలకు హత్తుకుని హాస్పిటల్కి పరిగెత్తిన చరిత్ర తల్లికి ఉంది ఆ తల్లికి కష్టం వచ్చినప్పుడు మాత్రం గుండెల మీద తన్ని వెళ్ళిపోయే చరిత్ర కొడుక్కుంది ఆ కొడుకు కోసం నిద్రలేని రాత్రులు గడిపినటువంటి చరిత్ర తల్లికుంది ఆ తల్లికి నిద్ర లేకుండా చేసినటువంటి చరిత్ర ఈ కొడుకుంది ఆ తల్లి పాదాలు కమిలిపోయేంతగా ఈ కొడుకు కొరకు కష్టపడిన చరిత్ర తల్లికుంది ఆ తల్లినే పాదాలతో తన్ని వెళ్ళిపోయేంత గొప్ప చరిత్ర ఈ కొడుక్కుంది ఎంత గొప్ప కొడుకు కదా మరలా వచ్చే నెల తల్లిని చూడడానికి వచ్చే సమయానికి తల్లి అనారోగ్యం పాలే చచ్చిపోయింది ఆ రోజా నిర్వాహకులు చెప్పారట మీ అమ్మకి నీకు లేదు చనిపోయే ఆ క్షణంలో కూడా నా కొడుకు నా కొడుకు నా కొడుకుని కలవరిస్తూ ఉంటే నీకు ఫోన్ చేశాం యథావిధిగా నీకు మీ అమ్మ నిన్ను చూడాలంటోందని మేము ఫోన్ చేసాం అనుకుని నువ్వు ఫోన్ ఎత్తలేదు మీ అమ్మ చనిపోయింది నువ్వు రాలేదు అదిగో అక్కడ సమాధి ఉంది అని అనేసరికి ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఆ కొడుకు నిర్ఘాంతపోయాడు ఈరోజు చాలామంది పిల్లలలాగే ఉన్నారు నువ్వు అక్కడ ఉండు మేము ఉంటాం నువ్వు మా దగ్గరికి రావాల్సిన పని లేదు సేమ్ ఇదే అన్యాయం యావత్ సంగమంతా దేవుడికి చేస్తుంది ఇది నిజం ప్రియులారా మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన అన్నాడు నేను మీలో నివసించి సంచరింతును నీ అనే తలుపున వద్ద నిలువబడి తట్టుచున్నాను నేను మీలో ఎవనికి నీ దూరముగా ఉండువాడను నీవు తలుపు తీసి నేడల నేను నీ వద్దకు వచ్చి నీతో కూడా నీతో కూడా నివాసము చేస్తాను మనం ఒక్కటిగా ఉందాం ఒక్కటై ఉందాం నా బిడ్డ నా బిడ్డ నా తల్లి నాన్న నాకు దూరంగా ఉండక నాన్న నాతో ఉండు తల్లి నాతో ఉండు నాయనా మనం కలిసి ఉందాం నేను నీ హృదయమనే తలుపు తలుపున వద్ద నిలవబడి తడుతున్నాను తీయమని కోరుతున్నాను నువ్వు తలుపు తీస్తే నీలోనికి వస్తాను నీతోనే ఉంటాను నీతోనే ఉంటాను నేను నిన్ను విడిచి వెళ్ళి వాడను కాను నిన్ను కాపాడుకుంటాను నిన్ను పోషించుకుంటాను నిన్ను సంరక్షించుకుంటాను నీతో కలిసి నడుస్తాను నాతో కలిసి నిన్ను నడిపిస్తాను మనం ఒక్కటి నాయన మనం ఒక్కటిగా ఉందాం నాయన అని తండ్రి పిలుస్తున్నాడు కానీ కుమారుడు కుమార్తె అంటున్నారు వద్దు వద్దు నువ్వు ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు నేను పలకరిస్తాం సభలకు వచ్చినప్పుడు నేను పలకరిస్తాం అప్పుడప్పుడు నేను చూడడానికి వస్తుంటాం నువ్వు మేము కట్టిన చర్చిలో ఉండు ఎక్కడుండు మేము కట్టిన చర్చిలో ఉండు మేము కట్టుతున్నాం నీ కోసం చర్చ్ అక్కడ అక్కడుండు అక్కడే ఉండు రాకు మా దగ్గరికి ఎందుకంటే అప్పుడప్పుడు మేము సినిమాలకు వెళ్తాం అప్పుడప్పుడు మేము సీరియల్కి వెళ్తాం అప్పుడప్పుడు మేము గొడవలకు వెళ్తాం అప్పుడప్పుడు మేము బూతులు మాట్లాడుతుంటాం అప్పుడప్పుడు మేము తాగుతుంటాం అప్పుడప్పుడు మేము అభిచారం చేస్తుంటాం అప్పుడప్పుడు మేము జారత్వాలు వెళ్తుంటాం అప్పుడప్పుడు మేము మోసపు కార్యాలకు వెళ్తుంటాం నీచమైన కార్యాలకు వెళ్తుంటాం అప్పుడప్పుడు గుంపులు కూడి సమాజంగా కూడి నీకు హేయమైన కార్యాలు చేస్తూ ఉంటాం పేరుకు నీ పిల్లలుగా చెప్పుకుంటాం కానీ అన్ని విషయాల్లో నిన్ను మహిమ పరిచే వాళ్ళంగా మేము ఉండం అన్ని విషయాల్లో నిన్ను ఆనందపరిచే పిల్లలుగా మేము ఉండం నిన్ను సంతోషపరిచే పిల్లలుగా మేము ఉండం అప్పుడప్పుడు నీకు దుఃఖాన్ని మిగిల్చే పిల్లలుగా ఉంటాం మేము చేసే పనికి మాలిన పనులన్నీ నువ్వు చూడకూడదని మేము అనుకుంటాం కాబట్టి ఎల్లప్పుడూ నీతో మేము నడవటానికి సంసిద్ధంగా లేము మా తండ్రి మా తండ్రి ప్లీజ్ మాతో రాకు మాతో రాకు నువ్వు ఆదివారం చర్చిలో ఉండి మేము వచ్చి నేను పలకరిస్తాం అక్కడికి వచ్చినప్పుడు మాత్రం మేము పరిశుద్ధుల్లాగే వస్తాం అక్కడికి వచ్చినప్పుడు మేము పవిత్రుల్లాగే వస్తాం తలస్నానం చేసి తల మీద ముసుగేసుకుని తెల్ల బట్టలు వేసుకుని మాత్రం అనుమానం రాకుండా చక్కగా పాటలు పాడుకుంటూ చక్కగా బైబిల్ పట్టుకుని ఎంతో వందనంగా ఎంతో పవిత్రత నటిస్తూ ఎంతో పరిశుద్ధత నటిస్తూ ఎంతో యథార్థత నటిస్తూ అప్ప ఆస్కార్ నటులకు కూడా ఏ మాత్రం తీసుకోని విధంగా మా పాటలతో నిన్ను మైమరిపింపజేస్తూ మా పెదాలతో నిన్ను గనపరుస్తూ హృదయునికి దూరంగా ఉన్నా సరే పెదాల మీద కోటలు మేడలు కడుతూ అక్కడికొచ్చి నాటకమాడి ఒక గంట గంట నా మేము భక్తుల మీద ముద్ర ఎంచుకునేంటికి వెళ్ళిపోతాం ఆ తర్వాత మా యథా జీవితానికి అలవాటు పడతాం నువ్వు మాత్రం అసలు మమ్మల్ని చూడడానికి ఎప్పుడు మా ఇంటికి రాకు హనుకు నడిచినట్టుగా నీతో మేము నడవలేము సంవత్సరాల తరబడి భక్తులు నడిచినట్టుగా నీతో మేము నడవలేము పేరుకు మాత్రమే మేము నీ ఇల్లు కానీ నువ్వు మాలో ఉండవు పేరుకు మాత్రమే మేము నీ నీకు ఇల్లుగా పిలువబడతాం కానీ ఆ ఇంటిలోని నెట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఉండనివ్వవు ఉండనివ్వం నువ్వెక్కడుంటావో ఉండు మేము వచ్చి నిన్ను పలకరిస్తాం అంతే ఎప్పుడు వస్తామో కూడా చెప్పం దానికి మాకు టైం ఉంటే వస్తాం టైం లేకపోతే రావు ఖాళీ ఉంటే వస్తాం ఖాళీ లేకపోతే రావు వర్షం గురిస్తే మళ్ళీ ఇంతమంది రావు వర్షం కురవకపోతే వస్తాం మంచి గురిస్తే రావు పెళ్ళిళ్ళు ఉంటే రావు ఫంక్షన్స్ ఉంటే రావు ముఖ్యమైన ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటే రావు ఎప్పుడు నీతో మాట్లాడాలన్న నెసెసిటీ మాకు లేదు మాకు అవసరం వచ్చినప్పుడు నీతో మాట్లాడతాం ప్రతిరోజు ప్రార్థన చేసేంత ఖాళీ మాకు ఉండదు ఎప్పుడైనా మాకు రోగం వస్తే ప్రార్థన చేస్తాం సమస్య వస్తే ప్రార్థన చేస్తాం కష్టం మా తలుపు తడితే ప్రార్థన చేస్తాం మాకేదైనా ఇబ్బంది వస్తే ప్రార్థన చేస్తాం ప్రతిరోజు నీకు ప్రార్థన చేసేంత నెసెసిటీ మాకు లేదు అంత ఓపిక లేదు అంత టైం లేదు మాకు ప్రతిరోజు నీ గ్రంథాన్ని చదువుతాం అనుకుంటున్నావేమో ప్రతిరోజు నీ గ్రంథాన్ని చదివేంత తీరిక మాకు లేదు దేవారాత్రం ధ్యానించేవాడు ధరుడు ధన్యుడు ఆ గొప్పవాడు నీటి కాలువల ఎవరన్నా నాటబడిన వాడు నువ్వేదో చెప్పొచ్చు కానీ అది వినే అంత తీరిక మాకు లేదు అందుకే క్యాలెండర్లు పెట్టుకున్నాం అందులో చిన్ని పొట్టి వచనాలు రాయించుకున్నాం ఏ డేట్గా పొట్టి వచ్చిన ఉంటుంది అక్కడ ఆ పొట్టి వచ్చినాలు కూడా మాకు అనుకూలంగా ఉండే ఆశీర్వాదాలకు సంబంధించిన వచనాలే రాసి అమ్ముతారు ఎందుకంటే శాప వచనాలు రాసి అమ్మితే మేము కొనమని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ క్యాలెండర్ల వ్యాపారం నడవదు కాబట్టి అందులో గద్దించే వచనాలు శాప వచనాలు ఖండించే వచనాలు వాళ్ళు బెటరు నీ పిండ పిసికే తొట్టే నీ నూనె బుడ్డే పొంగి పొరలాలనే రాస్తారు వాళ్ళు అవే చదువుకుంటాం మాకేం కావాలంటే ఆశీర్వాదాలకు సంబంధించిన వచ్చినాలంటే చాక్లెట్లు తిన్నంత ఇష్టం శాప వచ్చినాలంటే కాకరకాయ కూర తిన్నంత కమిలిపోతాం కుమిలిపోతాం ఖండించి గద్దించి ఎవడైనా బోధ చేశాడనుకో రెండోసారి అని పిలవం ఎందుకంటే అదంతా మా చేతిలో ఉంటుంది మా సంఘపెద్దల చేతిలో ఉంటుంది వాడు మాకు అనుకూలమైన బోధ చేయాలి అందుకే కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును మాకేం ఏం కావాలంటే ఖండించి గద్దించి బుద్ధి చెప్పే సత్య బోధ మాకు అక్కర్లా మాకు ఏం కావాలంటే మాకు కల్పనా కథలు చెప్పేవాళ్ళు కావాలి మాకు జబర్దస్త్ కామెడీలు చేసేవాళ్ళు కావాలి షో చేసి వెళ్ళిపోయేవాళ్ళు కావాలి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి ఎంటర్టైన్మెంట్ ఉండాలి మాకు ఓ డ్యాన్సులు ఉండాలి హడావుడు ఉండాలి అల్లరు ఉండాలి దేవుడి పేరు చెప్పి అన్ని కోరికలు తీర్చేసుకోవాలి అలా చేస్తాం మేము పేరుకే దేవుణ్ణి పెట్టుకుంటాం తీరుకు మాత్రం దేవుణ్ణి పెట్టుకోం పెళ్ళిళ్ళు చేసుకుంటామా పరిశుద్ధ వివాహం అనేస్తాం పేరు మామూలు వివాహం కాదు పరిశుద్ధ వివాహం ఆర్కెస్ట్రాని పెట్టుకుంటాం ఆడితో ముందే మా ఆడుకుంటాం గారు ఉన్నంత వరకు పరిశుద్ధ పాటలు పాడు గారు ప్రసంగం అయిపోయిన తర్వాత పెళ్లి పని అయిపోయిన తర్వాత మెల్లిగా సాగనంపేస్తాం ఆ తర్వాత మన రింబోలా రింబోల మామూలే దీనికి కొట్టాలి దానికి కొట్టాలి డబుల్ యాక్షన్ చేయాలి నువ్వు ఆర్కెస్ట్రా అనగానే సరే బాబు మరి ఏం చేస్తాం మళ్ళీ వీళ్ళు పిలవరేమో ఆర్కెస్ట్రా వాళ్ళు కమిట్ అయిపోతారు ఆ తర్వాత అప్పటి వరకు పరిశుద్ధ పాటలు వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత బుల్లెట్ బండెక్కి మామా అంటాం అన్ని పాటలు మావే అన్ని పాటలు మావే అంత పరిశుద్ధ వివాహాలు మేము చేసేవి అలాంటి వివాహాలు చేస్తాం ఎక్కడ తగ్గేది ఉండదు మేము ఘనంగా చేస్తాం క్రిస్మస్ చేస్తామా స్టార్ల మీద స్టార్లు కట్టేస్తాం ఊరంతా జండాలు అంటించేస్తాం రంగురంగుల విద్యుత్ దీపాలతో చర్చిలు నింపేస్తాం వెనకాల రాత్రి పన్నెండు యొక్క బీర్లు కూడా ఓపెన్ చేస్తాం యూత్ క్రిస్మస్ అది యూత్ మరి యూత్ అంటే బూత్ ఉండాలి కదా అందుకని యూత్ క్రిస్మస్ బూత్ క్రిస్మస్ చేస్తాం ఈ విధంగా దేవుడు నీ మందిరమై నేనుండగా నాయందుండి రోధించుమా అంతేనా నాయందుండి చింతించుమా అంతేనా పాటకి బాటకి ఏ మాత్రం సంబంధం లేదా నీ మందిరమై నేను ఉండగా నా ఎందుండి ఏం చేయాలట నివసించాలా సంతోషించాలా ఆనందించాలా ఏడవాలా ఇప్పుడు నువ్వు కన్నీరు కారిస్తూ మీకు అంటాడు పౌలు గారు కన్నీరు విడిచుచు మీకు చెప్తున్నాను కన్నీటితో రాస్తున్నాను అంటాడు వారు సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుతున్నారు పడుతున్నారు కన్నీటితో చెప్తున్నాను నీతిమంతులుగా పరిశుద్ధులుగా మిమ్మల్ని చేసుకుని క్రీస్తు రక్తంలో మిమ్మల్ని కడిగి ఆయన స్వరక్తమిచ్చి మిమ్మల్ని సంపాదించుకుని సంఘముగా ఇక్కడ కూర్చోబెడితే సంఘమా నువ్వే భ్రష్టు పట్టిపోతే సంగమా నువ్వే విలువ లేకుండా మారిపోతే సంగమా నువ్వే నానాటికి నానాటికి దుష్టక్రియలకు పాల్పడుతుంటే దుర్నీతి క్రియలకు పాల్పడుతుంటే నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే దేవుని గృహములో ఉన్నవాడే రక్షింపబడుట దుర్లభమైతే బయట ఉన్న భక్తిహీనుడు బయట ఉన్న పాపికి మనమేం చెప్తాం వాళ్ళెక్కడ మీరెక్కడా మీరు ఆలోచించండి మీరే దుర్లభమైపోతుంటే మన జీవితాలే దుర్లభమైపోతుంటే మన జీవితాలే ప్రేమ లేకుండా చల్లారిపోతుంటే మన జీవితాలే అసూయతో రగిలిపోతుంటే మన జీవితాలే కక్షలతో కార్పణ్యాలతో కొట్టుమిట్టాడిపోతుంటే ధనాపేక్షతో వెర్రవీగుతుంటే మన సంఘాలే నాశనమైపోతుంటే భ్రష్టు పట్టిపోతుంటే కలహకారకులుగా మారిపోతుంటే కుళ్ళు కళ్ళతో రగిలిపోతుంటే అసూయ వక్రబుద్ధి దుర్బుద్ధితో మండిపోతుంటే విశ్వాసుల సమూహాల మధ్య గొడవలు కల్లోలాలు రేగిపోతుంటే ప్రభువు రాక దగ్గరవుతుంటే సంగమా ఎలా ఎలా రక్షణలోనికి ప్రవేశించేది ఎలా ఆయన అన్నాడు కాబట్టి నా ప్రియ సహోదరులరా దేవునికి అనుకూలమును సజీవయాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకునుడని మిమ్మల్ని ప్రేమతో ఏం చేస్తున్నాడట బతిమాలుకుంటున్నాడట ఏమడిగాడు మనల్ని ఏమడిగాడు రోమపత్రిక పన్నెండు ఒకటి మళ్ళీ చదవండి ఏమడిగాడు రోమపత్రిక పన్నెండు ఒకటి చదవండి ఏమడిగాడు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని ప్రేమను బట్టి మిమ్మును బతిమాలు కొనవలసి వచ్చెనో వచ్చిందట బతిమాలు కొంటున్నాడట అయినా కూడా ఎవ్వడు మాట వినే పరిస్థితిలో లేడు వచ్చాం ఇక్కడికి ఎంత మంచి వాక్యం విన్నాం మనసులో ఏదో చిన్న బాధ అవును ప్రభా నీకు చోటు ఇవ్వలేకపోతున్నాను ప్రభా మాట ఇస్తున్నాను కానీ చోటు ఇవ్వట్లేదు ప్రభా మాట అయితే ఇచ్చేస్తున్నాను ప్రభా ఫ్రీయే కదా అని చోటు అయితే కొంచెం కష్టంగా ఉంది ప్రభా ఇవ్వలేకపోతున్నాను ప్రభా మరి అనుకుంటాం ప్రార్థన చేస్తాం ఈ ప్రార్థన చేసేటప్పుడు మనకు అందరికీ వచ్చినటువంటి మంత్రం ప్రభు నన్ను క్షమించే అంటాం ప్రభు నన్ను మన్నించే నీ దయగాల హస్తాల కింద నన్ను భద్రపరిచే నీ గాయపడిన హస్తాలతో నన్ను ముట్టే స్వస్థపరిచే క్షమించే ఇళ్ళొస్తాను మరే మళ్ళీ ఇంకో ప్రసంగిక్కడెవడో ఇలాంటి వాడు ఒకటి తలక మాసినోడు తగులుతాడు కదా ఆ రోజు కూడా మళ్ళీ ఇదే ప్రార్థన రిపీట్ చేస్తానే వస్తానే అంటాం మళ్ళీ ఇదే కుక్క తోకేట వంకరట ఒక్కతో ఒకట ఎంత ట్రై చేసినా మళ్ళీ ఏమవుతుంట అది రయ్యి మంది తిరిగిపోద్దట ఫిజియోథెరపీ చేయించినా సెట్ అవుదేమో అది దానికి ఏమైనా రాడ్ పెట్టి ఆపరేషన్ చేయించాలో ఏమో మరి అలా చేస్తే ఉపయోగపడదు శ్వేత సామెధి చెప్తారు ఒక్కతో కొంకరు అన్నట్టు మన జీవితాలు కూడా ఇప్పుడు ఎలా ఉంటున్నాయి అంటే వంకరగానే ఉంటున్నాయి ఎన్ని ప్రసంగాలు వింటే ఏమి లాభం ఎన్ని ప్రసంగాలు వింటే ఏం ఉపయోగం అందుకే వినుమట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు ఇప్పుడు మీరు ఎంతమంది విన్నారు మారతారా మారరు కదా సో ఏదేమైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి చివరిగా జీవితంలో అవకాశాలు ఎప్పుడు వస్తూ పోతూ ఉండవు ఒకసారి వస్తుంది అవకాశం అది వచ్చిన తర్వాత మనం వినకపోతే నెక్స్ట్ ఏంటో ఒకసారి చూద్దాం సామెతల గ్రంథం ఆరవ అధ్యాయం సామెతల గ్రంథం ఆరవ అధ్యాయం చాలా భయంకరమైన మాట చాలా బాధాకరమైన మాట కానీ సత్యం సామెతల గ్రంథం ఐదవ అధ్యాయం క్షమించండి పన్నెండో వచ్చిన సామెతల గ్రంథం ఐదవ అధ్యాయం వచనం జాగ్రత్తగా చదవండి అయ్యో అంటే అయ్యో అన్న పదం ఎప్పుడు వాడతారు ఏదో నష్టం జరిగినప్పుడు ఎమ రైట్ 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 ఏదో భయంకరమైన నష్టం జరిగింది ఆ భయంకరమైన నష్టం జరిగినప్పుడు ఏమంటారు అంటే అయ్యో అయ్యో అంటారు అయ్యో ఉపదేశము నెట్లు త్రోసివేసిని నేనేనా ఇలా చేసింది నేను చేయగలిగాను ఇది హౌ కెన్ ఐ డూ దిస్ నేను ఎలా చేయగలిగాను నేనేనా ఇలా చేసింది ఉపదేశము నెట్లు త్రోసివేసితిని నా హృదయము గద్దెంపునెట్లు తృణీకరించను నా బోధకుల మాట నేను వినకపోతిని నా బోధకుల మాట నేను వెనకపోతని నా ఉపదేశకులకు నేను చెవి చెవియొగ్గలేదు నేను సమాజ సంఘముల మధ్యలో ఉండినను ప్రతి విధమైన దుష్టత్వమునకు లోబడుటకు కొంచెమే ఎడవాయనని నీవు చెప్పుకొనుచు మూలుగుచ్చు ఉంది పరిస్థితి ఏదైనా పాపం నిన్ను డామినేట్ చేస్తుంటే ప్రభు మాటలకు లోబడకుండా దానివైపే తిరిగి వెళ్ళిపోతే చాలా బాధ చివరికి మిగిలిపోతుంది జాగ్రత్త ప్రతి దానికి ఒక అంతం ఉంటుంది ప్రతిదానికి ఒక అంతం ఖచ్చితంగా ఉంటుంది అలాగే నీ జీవితానికి కూడా ఒక అంతం ఉంది నమ్మి తీరాలి ఇలాగే ఉండిపో ఎప్పటికి ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోయే రోజు నీకు వస్తుంది వస్తుందా రాధా రాధా వస్తుంది ఆ మట్టిలో కలిసిపోయే రోజున చెట్ట చివరి తినానా అప్పటికప్పుడు ప్రభా ప్లీజ్ ప్రభా అలాగే ప్రభా ఇది ప్రభు అంటే ఆయన నమ్మడు ఎందుకంటే మీరెక్కడి వారు నేను మిమ్మను ఎరుగనంటాడు మీరు అనుకోవచ్చు ఏదో ఆ టైంలో రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోదాంలే అని నో నో నీ హృదయ రహస్యాలు ఎరిగినవాడైనా నీకు తలంపు పుట్టక మునిపే నీ ఆలోచనలన్నీ ఎరిగినవాడు అయినా నువ్వు ఆయన్ని మోసం చేయలేవు మనుషుల్ని మోసం చేయగలవేమో కానీ ప్రభువుని మోసం చేయలేవు దేవుడిని మోసం చేయలేవు కాబట్టి ప్రియమైన దేవుని సంగమా నీకే టిక్కెట్ దొరకపోతే నీకే టిక్కెట్ దొరకపోతే ఇంక సాధారణమైన వాడి పరిస్థితి ఏంటి నువ్వే ఆలోచించు నీకే టికెట్ మిస్ అయిపోతే సాధారణమైన వాడి పరిస్థితి ఏంటి కాబట్టి స్వార్థ పిలుపు అందుకున్న మీరు బీ కేర్ఫుల్ జాగ్రత్త పిలుపును అందుకున్న వారు మీరు పరలోక సంబంధమైన పిలుపులో పాలి భాగస్థులైన వారు మీరు ఆ పిలుపును దుర్వినియోగం చేసుకోకండి చాలామందికి దొరకని అవకాశం మీకు దొరికింది చాలామందికి దక్కని భాగ్యం మీకు దొరికింది ఎవరి కోసమో ఈ భాగ్యాన్ని దుర్వినియోగం చేసుకోకండి ఎవరి వైపు చూసి మీరు లోకల్లో కలిసిపోకండి ఎవడి పాపానికి వాడే లెక్క అప్పగించుకోవాలి ఎవడు తింటే వాడి కడుపు నిండుతుంది ఎవడు తినకపోతే వాడి కడుపు ఎండుతుంది తిన్నవాడికి నిండుతుంది తినని వాడికి ఎండుతుంది ఎవడి లెక్క వాడు అప్పగించుకోవాలి ఎవడి బ్రతుకు వాడిదే ఎవడి తీర్పు వాడిదే ఎవడి గమ్యం వాడిదే నీ దారి నీదే నీ భార్య దారి నీ భార్యదే నీ నీ బిడ్డదే నా దారి నాదే ఎవరి దారి వారిదే ఎవరి దారి వారిదే నిత్య జీవ ప్రయాణంలో నీ తీర్పు నేను భరించేది లేదు నా తీర్పు నువ్వు భరించేది లేదు నీ ఆశీర్వాదం నాకు రాదు నా ఆశీర్వాదం నా దీవెనా నీకు రాదు నీ ఆశీర్వాదం నీదే నీ శాపం కూడా నీదే నా ఆశీర్వాదం నాదే నా శాపం నాదే ఎవడు భయభక్తులు కలిగి ఆయనను చేర్చుకొని ఆయనతో కలిసి నడుస్తాడో అనోకు దేవునితో నడిచను అట్టి మాదిరిగా ఎవడు ఆయనతో నడుస్తాడో వాడు ఘనత పొందుకుంటాడు వాడు ఆశీర్వదింపబడతాడు వాడు దీవించబడతాడు వాడు నిత్య జీవానికి వారసుడవుతాడు ఎవడు తృణీకరిస్తాడో ఎవడు గద్దింపును తృణీకరిస్తాడో ఎవడు బోధకుని మాటకు చెవియొక్కడు ఎవడు దేవుని వాక్యాన్ని పక్కన పడేసి మూర్ఖత్వంతో ముందుకు పోతాడో వాడు ఒకనొక దినాన లెక్క అప్పగించుకుంటాడు గుర్తుపెట్టుకోండి లెక్క అప్పగించాలి కాబట్టి ప్రియమైన దేవుని సంగమా తీర్పులోనూ ఉండటానికి వీలు లేదు అలా ఉంటే నీకంటే దౌర్భాగ్యులు ప్రపంచంలో మరొకరు ఉండరు ఇంత బతుకు బతికి ఇంటెనకాలు అయిపోద్ది పరిస్థితి జ్ఞానం తెలియని వాడికి ఒక లెక్క జ్ఞానం తెలిసిన వాడికి ఒక లెక్క మీరు ఎవరికి ఎక్కువగా ఇస్తురో వాని వద్దు ఎక్కువగా తీసుకొని చూతురు ఎవరికి ఎక్కువగా అప్పగింతరో వాని వద్దు ఎక్కువగా అడగ చూతురు నువ్వు ఎవరికి అప్పిస్తే వాడి దగ్గరే కదా వసూలు చేసుకుంటావు దేవుడు ఎవరిని పిలిస్తే వాళ్ళనే లెక్క అడుగుతాడు పిలువని వాళ్లకు లెక్క తక్కువ పిలిచిన వాళ్లకు లెక్క ఎక్కువ కాబట్టి అవకాశం ఉన్నంత వరకు మనం అదృష్టవంతులం కృపలో ఉన్నాం ఈ గొప్పదైన దేవుని యొక్క కృపను దుర్వినియోగపరచకుండా సద్వినియోగం చేసుకోండి అంటే ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సంఘాలకు సమృద్ధిగా దయచేసి మీ మనోనేత్రములు వెలిగించునుగాక ఆమె తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపాన్నిది కనికరం కలిగినటువంటి మా కన్నతండ్రి దయగలిగిన మా దేవ ఇంతవరకు విలువైన మీ మాటలతో మీ పిల్లల హృదయాలు పోషించినందుకు స్తోత్రం తండ్రి మీ బిడ్డల బలపరచండి మీ కృపల భద్రపరచండి జ్ఞానం ఇవ్వండి వివేకం ఇవ్వండి మీ సన్నిధి కాంతి మీ బిడ్డల మీద ప్రకాశింపచేయండి మీ సన్నిధాన వర్తనులు గలీలు పెట్టండి తండ్రి తొట్టిల్లిపోకుండా కాపాడండి తండ్రి దౌష్టత్యములకు చోటు ఇవ్వకుండా తండ్రి యార్థమైన హృదయము గలవారై నమ్మకమైన మనస్సు గలవారై తమ గత పాపముల విషయమై పశ్చాత్తాపం పొంది వాటిని విడిచి ముందుకు సాగుటకు ప్రయత్నపడు వారి వలె ప్రతి ఒక్కరూ ఉండుటకు సహాయం చేయమని మీ ఆత్మశక్తి మీ ఆత్మ సహాయము మీ ఆత్మ బలము పిల్లలకు మెండుగా దయచేయమని ఈ మూడు దినాల సభలలో మీరు తోడి ఉండి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి పెదపులు పాకలు ఉన్న తమ్ములందరిని జ్ఞాపకం చేసుకొని వారి ద్వారా మీరు జరిగించిన గొప్ప వారి గొప్ప కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం వారికి వారి కుటుంబాలకు మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచమని వారు ఖర్చు పెట్టిన ప్రతిదానికి రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు నిత్య జీవితంలో అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ వారి శ్రేష్టమైన నామల్ని ప్రార్థన మనము అడుగుచున్నాం మా కన్న తండ్రి ఆ అందరికీ వందనాలు ఐ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్